రైలు ప్రమాదం బానగా స్టేషన్ ను సీజ్ చేసిన సిబిఐ ఆ ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో విభాగంలో ఆ సిబిఐ సీజ్ ఇక ప్యాసింజర్ ట్రైన్ గూడ్స్ రైల్ ఏవి ఆగమని అధికారులు వెల్లడి సీజ్ నేపథ్యంలో సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహించేందుకు అవకాశం లేదని వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకమా లేకపోతే ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే విషయాన్ని వెలికితీసేందుకు సిబిఐ విచారణ ఈ విచారణలో భాగంగా సిబిఐ ఇక్కడికి రైల్వే స్టేషన్ నే సీజ్ చేసేసింది స్టేషన్ లాగ్ బుక్ రిలే ప్యానెల్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది సీజ్ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో ఏ రైలు ఆగదని రైల్వే అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఈ స్టేషన్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి ఇక దాంతో పాటుగా తెలంగాణలో గణనీయమైన పురోగతి 9 ఏళ్లలో అన్ని రంగాలలో అద్భుతమైన ప్రగతి దేశంలో మారే రాష్ట్రం కూడా దేశంలో మరే రాష్ట్రం సాధించిన విధంగా అభివృద్ధి సుపరిపాలన దినోత్సవంగా సీఎస్ శాంతి కుమార్ అమ్మ తల్లి తెలంగాణలో అవినీతి అధికారులు ఉన్నారని దేశంలో అవినీతి పెరిగిపోయిందని వెంకయ్య నాయుడే చెప్పారమ్మా మీరు సీఎస్గా అధికారాలు ఉన్నారు మీరు ఎట్లా చెప్తున్నారమ్మా గణనీయమైన పురోగతి ఎలా జరిగిందమ్మా మా నిరుద్యోగులకు సంబంధించి వైన్ షాపులు పెట్టి తాగమని చెప్పుడు అమ్మ ఏం తల్లి నువ్వు ఆడ ఎట్లమ్మా నువ్వు ఇట్లా మాట్లాడితే రైట్ ఇక దాంతోపాటుగా కేసీఆర్ పేరుతో పచ్చబొట్టు అభిమానం చాటుకున్న మంత్రి సత్యవతి ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలి అందుకోసమే పచ్చబొట్టు ఎందుకంటే గిరిజనులకు సంబంధించి 11 లక్షల పైగా పోడు పట్టాలకు అప్లికేషన్ చేసుకున్న దానికోసం అమ్మ తల్లి పచ్చబొట్టు వేయించుకున్నాం మంత్రి సత్యవతి రాథోడ్ గారు అమ్మ తల్లి దానికోసమా లేకపోతే గిరిజనులకు సంబంధించి మీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ అన్ని వర్గాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ మీకు రావాల్సిన అన్ని సౌలతులు చేసినందుకు కేసీఆర్ పచ్చబొట్టు వేసుకున్నావా వ్యక్తిగత అభిమానం కేవలం మంత్రి పదవి కోసం అది మన అందరికీ తెలుసు ఇక ఈశాన్య వరకు విస్తరించిన నైరుతి రానున్న 48 గంటలలో మిగతా ప్రాంతాలకు విస్తరణ అసాధారణ తీవ్ర తుఫాన్గా బలపడనున్న అంటూ చెప్తున్న పరిస్థితి మొత్తానికి భారత వాతావరణ శాఖ వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక దాంతోపాటుగా జూన్ 14 నుండి ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర పవన్ వారాహి యాత్రకు సన్నాలు 12న పార్టీ కార్యాలయంలో యాగం 14న అన్నవరంలో పూజలు కత్తిపూడిలో ప్రారంభోత్సవ సభ వివరాలు వెల్లడించిన జనసేన ఇది ఎందుకు రాసుకొచ్చిన అంటే దీంతో పెద్ద పని ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఈ వారాహి వెహికల్ను బయటికి రానియకుండా చూస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులలో యాత్ర చేస్తున్నారు మరి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇది దీని కౌంటర్ అన్నట్టు నేను ఎందుకు రాసుకొచ్చిన అంటే ఇక్కడ ఒక సెలబ్రిటీలు ఉన్నారు ఇతరత్ర చేస్తున్నారు మన కాడ సెలబ్రిటీలు ఏమైపోయారు